సోంపేట మండల పరిధి పెద్దపల్లి వీధికి చెందిన దున్న ఈశ్వరరావు బ్రతుకు తెరువు కోసం నెల్లూరులో కూలి పని చేసుకుంటూ తన స్వగ్రామం సోంపేటకు రైలులో వస్తున్న సమయంలో ఒంగోలులో ఆకతాయిలు కొంతమంది బయటికి నెట్టివేయడంతో రైలు కింద పడి తన ఎడమ కాలు కోల్పోవడం జరిగింది. ఇంటికి తానే అంత అయి నడిపిస్తున్న క్రమంలో ఇలా జరగడం చాలా బాధాకరమని నిరుపేద కుటుంబం కావడంతో మైటీ సేవా సంస్థ సభ్యులు దాతల సహకారంతో మంగళవారం 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుతూ ఇంకా మరికొన్ని సేవా సంస్థలు ముందుకు వచ్చి ఆదుకోవాలని మైటీ సేవా సంస్థ సభ్యులు తెలిపారు. ఈ రోజు శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం సోంపేట గ్రామానికి చెందినటువంటి దున్న ఈశ్వరరావు గారు తమ బ్రతుకు తెరువు కోసం నెల్లూరులో ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. పనిచేస్తూ తమ స్వగ్రామానికి వస్తున్న క్రమంలో రైలులో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఆయనకు బయటికి నెట్టివేయడం జరిగింది. మరి ఈ క్రమంలో ఆయన తన ఎడమ కాలును కోల్పోవడం జరిగింది. ఒక నిరుపేద కుటుంబానికి చెందినటువంటి దొన్న ఈశ్వరరావు గారు పరిస్థితి ఇలా జరగడం చాలా బాధాకరం. మరి ఈ విషయాన్ని తెలుసుకున్న మైటీ సంస్థ సభ్యులు ఈరోజు వారికి తమ వంతుగా 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. అలాగే మిగిలిన సేవా సంస్థ సభ్యులు కూడా ఈ విషయాన్ని తెలుసుకుని తమకు తోచిన సహాయం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు ఈ దున్న ఈశ్వరరావు గారి కోసం ఒక పోస్టు పెట్టిన వెంటనే చాలామంది సంస్థ సభ్యులు స్పందించి ఆయనకు ఈరోజు ఇంతటి మొత్తాన్ని సమకూర్చి ఇవ్వడం జరిగింది. సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.